హాయ్ హలో ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. వీడియోలో అదే చెప్తున్నాను, కానీ మైక్ పెట్టుకోలేదు, పెద్దగా వినిపించలేదు, అందుకే మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అప్పటికే లేచి చాలా వరకు అన్నీ రెడీ అయిపోయాను. 5 అయింది అంటే ఆ రోజు 5:30కు ఏమో పౌర్ణమి వస్తుందన్నారు, అందుకనేసి ముందుగా అన్నీ రెడీ చేసుకొని తర్వాత గుడికి వెళ్దామని రెడీ చేసుకున్నాను. కాకపోతే అంతా రెడీ చేసేసి ఇంకా హారతి ఇవ్వలేదు, ఎందుకంటే ఇద్దరం కలిసి అంటే నేను మా వారి ఇద్దరు కలిసి హారతి ఇవ్వాలనేసి వెయిట్ చేస్తున్నానమాట. ఆయన అప్పుడే ఫ్రెష్గా లేచి స్నానానికి వెళ్ళాడు. మీరు చూస్తున్నట్లయితే మన పూజ అంతా కూడా అయిపోయింది. కార్తీక పౌర్ణమి రోజు ఎన్ని దీపాలు వెలిగించుకున్నా కూడా తనివి తీరదు కదా, ఈ విధంగా ముగ్గు వేసుకోవడం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. మంచిగా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇద్దరం కలిసి హారతి ఇచ్చి గుడికి వెళ్ళి గుళ్ళో దీపాలు వెలిగిద్దాం అనుకుంటున్నాను. అలాగే గుడి నుంచి వచ్చిన తర్వాత మరలా మేము రాయచోటుకి వెళ్ళే పని ఉంది, అదేంది అనేది నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడడానికి ట్రై చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. అస్సలు ఈ మధ్య లైక్స్ రావట్లేదు, షేర్స్ రావట్లేదు, వాచ్ టైం అనేది పెరగట్లేదు. దయచేసి నన్ను మీరు అందరూ కలిసి సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మంచిగా షూట్ చేయగలుగుతాను. ఈ కార్తీక మాసంలో చాలా వరకు అన్నీ కూడా పూజల వీడియోలే అయిపోయాయి, ఎందుకంటే నేను ఎక్కువగా వీడియో షూట్ చేయట్లేదు. మార్నింగ్ లేచి పనులు చేసుకోవడం వీటితోనే సరిపోతూ ఉంది. మరలా ఆ ఫోను అక్కడ పెట్టి వీడియో షూట్ చేస్తూ వంట చేసి డ్యూటీకి వెళ్ళాలంటే కొంచెం కష్టమవుతుంది. మీరు కొంచెం నాకు లైక్స్ షేర్స్ చేసి కొంచెం పుషప్ చేశారంటే కాస్త మోటివేట్ అయ్యి మంచిగా వీడియోస్ షూట్ చేసి మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ అందరూ కలిసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ లైక్స్తో. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నన్ను సజెస్ట్ చేయండి. ఇంకా ఎటువంటి వీడియోలు చేస్తే మీకు నచ్చుతుందో కూడా నాకు కమెంట్స్లో రాయండి. అప్పుడే కదా మనము క్లోజ్గా ఒకరికొకరు అర్థమవుతాము, ఎవరు చూస్తున్నారు, ఎటువంటి వీడియోస్ ఇష్టపడుతున్నారు అనేది కమెంట్స్లో మాట్లాడుకుంటే ఒక బంధువులాగా ఒక ఫ్రెండ్ లాగా మంచిగా ఉంటుంది కదా. దయచేసి కమెంట్ చేయండి. గుడికైతే వెళ్ళిపోయాము, గుళ్ళో వెళ్ళిన తర్వాత మా వారి దగ్గర కూడా దీపాలు వెలిగిస్తున్నాను. అంటే కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగించడం చాలా మంచిది. మీరు కూడా ఇంకా కార్తీక మాసం ఉంది కాబట్టి దీపాలు వెలిగించడానికి ట్రై చేయండి. యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందంటే నేను మా వారికి మొబైల్ ఇచ్చి చక్కగా నేను చేసేటువంటి పూజా విధానం అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు మధ్య మధ్యలో క్లిప్పింగ్స్ తీసుకుంటూ మంచిగా తీయండి. అవి ఎలాగా ప్రాసెస్ చేయాలి, పూజ స్టార్టింగ్ ముగ్గుతో నుంచి స్టార్ట్ చేసి ఎలా అంతా కూడా చేయాలో వివరంగా చూపిద్దాం అనుకున్నాను. కానీ గుళ్ళో చాలా మంది ఉన్నారు కాబట్టి అలా తీయడానికి కుదరలేదు ఏమో, మరి దూరం నుంచి యాంగిల్ పెట్టుకొని తీయడం వల్ల పెద్దగా అర్థం కాలేదు. ముందుగా అయితే మనం తీసుకెళ్ళిన మనం కూర్చున్నటువంటి ప్లేస్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్తో మంచిగా ముగ్గు పెట్టుకొని అందులో పసుపు కుంకుమ వేసి మనము తీసుకెళ్లిన విస్త్రాకు కానివ్వండి, అరిటాకు కానివ్వండి, లేదా పేపర్ ప్లేట్ కానివ్వండి, ఏదో ఒకటి వేసుకొని అందులో మళ్ళీ ముగ్గు వేసి పసుపు కుంకుమలు పెట్టి తర్వాత ప్రమిదకు పసుపు పూసి లేదంటే కొంతమంది గోధుమ పిండి కానీ పిండి కానీ కలుపుతారు. దానిలో కానీ మనం 365 ఒత్తులు ఎన్నైతే వెలిగించాలనుకుంటున్నామో అన్నీ వెలిగించి ఉసిరి దీపాలు వెలిగించి ఈ విధంగా చక్కగా పూజ అంతా కూడా చేయాలి. మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుందిలేండి, ఎందుకంటే యూట్యూబ్ పుణ్యమా అని తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు. వింత వింత పూజలని తెలుసుకుని మరీ చేస్తున్నారు కదా. మీరు నన్ను దయచేసి సపోర్ట్ చేయండి. ఉంటానండి, బాయ్.